ఆనందించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం మార్పు సమయం ఇదే కదా సాధించాల్సిన సమయం ఇదే ఆనందించాలి ప్రతిదినం జీవితం. ఈరోజు మాట్లాడబోయే అంశం మిమ్మల్ని పైకి లేపేవి లేదా కూల్చేసే నాలుగు అంశాలు. దయచేసి మార్కు 4:4 తీయండి. డబ్బుకు మనల్ని మోసగించే శక్తి ఉందనే విషయాన్ని గూర్చి మాట్లాడుకోబోతున్నాం. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ ఇలా బోధిస్తుంది, ఉన్నదాన్ని గురించి మనం ఎంతో జాగ్రత్త పడాలి అని. అందుకే ఎన్నో విధాలుగా పరీక్షింపబడతాం. మీ వద్ద కొంతవరకు డబ్బు ఉంది, దేవుడు అక్కడ పరీక్షిస్తాడు. ఆ డబ్బుతో మీరేం చేస్తారో గమనిస్తాడు. మీరు ఇవ్వాలని అనుకోని పద్ధతుల్లో ఇవ్వమని చెప్తాడు, ఆ స్థాయిలో పరీక్షిస్తాడు. మీరు ఆ పరీక్షలో నెగ్గితే ఆ పై స్థాయిలోకి వెళ్తారు, అక్కడ పరీక్షింపబడతారు. డబ్బు పట్టుకోగలదు, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. తన్ను పట్టుకోమ్మని డబ్బు చెప్పడం, అది మనల్ని పట్టుకోవడం. మార్కు 4:18-19 ఇది విత్తువాని ఉపమానం. అది అంటుంది, ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు వీరు దేవుని వాక్యం వింటారు, ఆ తర్వాత లోకంలో మనకు ఏర్పడే ఆందోళనలు, యవ్వన వయసులో కోరికలు, శరీర సుఖం, దాని ఆనందం, మోసపుచ్చే సౌందర్యము మరియు మోసగించే సంపదలు. అందరూ చెప్పండి, మోసగించే సంపదలు. మోసమంటే మీరు ఒక అబద్ధాన్ని నమ్మడం. మోసగించే సంపదల్లో ఒకటి, మీరు నన్ను పూర్తిగా నమ్మవచ్చు. మీరు డబ్బుని నమ్మకూడదు, ఎందుకంటే మొదటిగా అది దేవునికి నచ్చదు, రెండోది ఒకే రోజులో ప్రపంచ ఆర్థిక స్థితి పడిపోగలదని మనకు తెలుసు. మీకు తెలిసిన పడుతుంది. కనుక మన డబ్బుపైన నమ్మకం నిలుపుకోకుండా జాగ్రత్త పడాలి. బ్యాంక్ అకౌంట్ పైన మోసగించే సంపదలు, ఈ లోకంలోని విషయ లాలస వ్యామోహం లోపలికి చొచ్చుకొని వచ్చి వాక్యానికి ఊపిరాడనివ్వవు, అది నిష్ఫలమవుతుంది. అందరికీ మంచి వస్తువులు కావాలనుకుంటాం, తప్పు లేదు. మీకు మంచి వస్తువులు కావాలా? మీరు సుఖజీవితం కోరుకుంటున్నారా? మంచి ఇల్లు కావాలా? పాత డబ్బా కారు తోలాలని కోరరు, మంచి కారు కోరతారు కదూ. మీలో ఎందరు కొత్త కారు కోరుతున్నారు? మీరు ఒక కొత్త కారు కొనుక్కోవాలని ఆశిస్తున్నారా? ఓకే, అందరూ కాదు. అరే, మీకేమైంది? చెయ్యి కూడా ఎత్తలేనంత అలసిపోయారా? మీకు కొత్త కారుందా? మంచిది, దేవునికి స్తోత్రం. రెండో కొత్త కారు కూడా కావాలని అనిపిస్తుందా? ఓకే, సంపదల వెనుక పడకుండా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే ప్రజల్ని అధికంగా మరులు కోల్పోతుందనుకుంటాను. మనకాయన ఏమిస్తున్నాడని కాక ఆయన ప్రేమను వెతకాలి. కావలసిన పన్ను గురించి మాత్రమే, దేవుడు ఏమివ్వాలని మాత్రమే ప్రార్థించకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. నిజం చెప్తే కోరికలకు అల్ప ప్రాధాన్యం ఇవ్వాలి. దేవునితో మీకేం కావాలో చెప్పి ఆయన్ను వెతకాలి. ఒకవేళ మనం అడగకున్నా మన అవసరం దేవునికి తెలుసు. అడగరు కనుక మీకు లేదు, మీరు అడగాలి. అయితే అదే పనిగా పెట్టుకోకండి. మోసగించే సంపదలు, మనల్ని డబ్బు ఎలా మోసం చేయగలదు చూడండి. యాకోబు 1:22 బైబిల్ చెప్తుంది, వాక్యాన్ని మీరు వినువారు మాత్రమే ఉండి దాన్ని ఆచరించకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటూ సత్యమునకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. దాన్ని ఒక నిమిషం తరిచి చూద్దాం, దీన్ని అర్థం చేసుకోండి. వాక్యాన్ని వింటూ దాన్ని ఆచరించుకుంటే మనలో పలువురు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. వాక్యాన్ని వినేసి తెలుసు అనుకుంటాం. మీ బైబిల్లో దాన్ని 4 రంగుల్లో అండర్లైన్ చేసినా సరే వాక్యం తెలుసు అంటే ఒప్పుకోను. దాన్ని సదా చేస్తుంటేనే మాకు లేఖనం తెలుసునని మీరు నమ్మాలి. వాక్యాన్ని వినువారముగానే ఉండి చెయ్యకపోతే
మనల్ని మనమే మోసగిస్తాం. మనల్ని ఎలా మోసగిస్తాం? ఎందుకంటే దాన్ని ఒప్పుకుంటున్నాం కానీ కుంటి సాకులతో తప్పించుకుంటున్నాం. కానుకలు ఇవ్వాలని ఒప్పుకుంటూ ఇవ్వని వాళ్ళు ఎందరున్నారో? కొందరు దశమ భాగం ఇవ్వాలని ఒప్పుకుంటారా? అయితే ఇవ్వరు. ఎప్పుడు కుంటి సాకులే. మిగతా వాళ్ళందరూ ఇవ్వాలని చెప్తాం, మనం మాత్రం ఇవ్వం. ఈ సాకుతో తప్పించుకోగలం అనుకుంటాం. సాకులతో మనల్ని మోసగించుకోవడం, తలతో బ్రతకలేము. అది తెలుసా? మనకు శరీరాత్మ ఉంది, దైవాత్మ కూడా ఉంది. మనకు క్రీస్తు ఆత్మ ఉంది, అది దైవాత్మ యొక్క మనసు. మనసు లోతుల్లో తెలిసిందే నిజమని నమ్మి ఆచరించాలి. మనసుల్లో ఇటువంటి స్పందనను కలిగిస్తున్న వ్యక్తిని వివాహమాడారా? నాకు తెలీదు. అయితే వయసు మీరుతున్నదనుకుంటూ అనుకున్నాం, మరొకరు దొరక్కుంటే ఎలా? అవిశ్వాసిని పెండ్లాడారు, వారితో ఉంటే మీకు నెమ్మదే లేదు. అయితే మనసు అంటుంది, చూడు వాళ్ళను మార్చేయగలవు. సంతోషమే కలిగించని వస్తువును ఎందరూ వృధాగా కొన్నారు? మీరు హృదయం చెప్తున్న మాట విని ఉంటే గ్రహిస్తారు. మీ సహనమే లేదు. ఓర్పుతో ఆదా చేయమని దేవుడు అన్నాడు. లేదు, శరీరం చెప్పింది, అది ఇప్పుడే కావాలి. ఒకటి అర్థం చేసుకోండి, మీ మనసు, మీ చిత్తం, మీ భావాలు ఆత్మ పైన దాడికి లేస్తాయి. దాని ద్వారా మీరు చేయాల్సిన పని చేసేందుకు కష్టపడాల్సి వస్తుంది. దేవుణ్ణి ధిక్కరించామని తెలియడం కంటే గొప్ప వ్యసనం మనకు జీవితంలో మరేది కలగదనుకుంటా. అపరాధ భావం అనేది చాలా గట్టిగా ఉండే తలగడ. దేవుడు ఇతరులకు ఇచ్చేయమన్న వస్తువును మీరు ఇంకా ఇచ్చేయకుండా పట్టుకుని వేళ్లాడుతుంటే దాన్ని చూసిన ప్రతిసారి ఎంతో బాధపడతారు. ఎందుకని? దేవుని అభిషేకం లేకుంటే దానిలో సంతోషించలేము. నాకు అది అభిషేకించబడకుంటే దాన్ని బట్టి సంతోషించలేను. దేవుడు ఇచ్చేయమన్నా ఇవ్వకుండా మీరు దాన్ని ఉంచుకుంటే ఇచ్చేయమని చెప్పిన వెంటనే అది మీ వద్ద ఉండే అభిషేకాన్ని కోల్పోతూ ఉంది. ఇచ్చేయమన్నా ఇవ్వకుండా ఉంచుకున్నందున దానిలో ఇక మీకు ఆనందం దొరకదు. కొంచెం సహాయం చేయండి. ఈ అంశాన్ని నొక్కి చెప్పడానికి నా వద్ద ఎర్ర డ్రెస్సుకు సంబంధించిన ఒక మంచి కథ ఉంది. గతంలో షాపింగ్కి వెళ్ళి నాకు నచ్చిన ఎర్ర డ్రెస్సును కొన్నాను. అయితే నా సైజ్ కంటే అది కొంచెం పెద్దదిగా ఉంది. కుట్టబడ్డ పద్ధతిలో భుజాల్లో కుట్టే కనపడడం లేదు. భుజాలు ఎంతో అందంగా కుట్టారు. దానికి బెల్ట్తో ఎలాస్టిక్, నడుము ఎంతో నిండైన స్కర్ట్, కనుక అది పెద్దదని ఎవరూ చెప్పలేరు, నిజంగా చెప్పలేరు. దాంతో ధరించేందుకు ఎర్రని వెండి కమ్మలను కూడా కొన్నాను. ఓ, నాకెంతో నచ్చాయి. ఆ డ్రెస్ నచ్చింది, ఆ కమ్మలు నచ్చాయి. అది బీరువాలో ఎన్నో నెలలు ఉంది, కొట్లో కొన్న ప్లాస్టిక్ సంచిలో. ఆ డ్రెస్ వేసుకుందామని దాని దగ్గరకు వెళితే అనుకుంటా, వద్దు ఈరోజు కాదు, చూడు ఇవాళొద్దు. ఒకరోజు సదస్సుకు వెళ్లేందుకు సిద్ధపడుతూ ఆ బీరువా వద్దకు వెళ్ళాను. సెయింట్ లూయిస్లో అప్పుడు వారకూటాలు జరిపేదాన్ని. కూటాల్లో వాలంటీర్గా సహాయం చేస్తున్న ఒక స్త్రీ కొరకు అప్పుడు ప్రార్థిస్తుండేదాన్ని. చాలా కాలంగా మా సదస్సులో ఆమె వాలంటీర్. ఆమె పేరు రూత్ యాన్. ఇప్పుడు మా ఆఫీస్ ఉద్యోగి. నేను అన్నా, ఉదేవా, రూత్యాన్ ఎంతో సహాయపడుతుంది, మీరు ఆమెను ఆశీర్వదించాలి. ప్రభువా, నేను రూత్యాన్కి ఎలా సహాయపడాలో నేర్పించండి. ప్రభువా, నేను ఆమెకే విధంగా సహాయపడగలనో నాకు చూపించి దేవా. చూడండి, ప్రార్థనకు లోపలి గది పనికిరాదు. దానిలో దాచిపెట్టుకున్న కొన్ని వస్తువుల్ని ఇచ్చేందుకు మీరు సిద్ధమైతేనే కానీ అక్కడ ప్రార్థించకండి. నా కళ్ళు ఆ ఎర్ర డ్రెస్ మీద పడ్డాయి. బీరువాలో గుడ్డలన్నిట్లో అది పాతది. కనుక నేను నిజంగా సులభంగా ఆ డ్రెస్సును ఆమెకు ఇచ్చేయవచ్చు. నేను అలా అనుకోలేదు. ఒక్కసారిగా ఆ ఎర్ర డ్రెస్సుకు బల్బులు ఉన్నట్లు అనిపించింది. నేను ఆ డ్రెస్సును రూత్ యాన్కు ఇవ్వాలని నా ఆత్మలో గ్రహించాను. సరే, చూసారా, ఆ డ్రెస్ నన్ను పట్టుకుంది. ఎందుకంటే దాన్ని మరీ ఎక్కువ ప్రేమించాను కనుక దాన్ని రూత్ యాన్కి ఇవ్వాలని అనిపించలేదు. మీరేదో చేసేందుకు ఇష్టపడకుంటే అది మంచిదని మీకు ఇక్కడ తెలుసు.
మీ మనసు మాత్రం చెయ్యొద్దని మీకు చెప్తూనే ఉంటుంది, ఏం జరిగిందో కూడా మీరు గుర్తించరు. ఈ సంగతులన్నింటినీ నేను 30 సెకండ్లలో ఆలోచించాను. అవును, ఓ దేవా, నేనేమి ఇవ్వను? ఎర్ర డ్రెస్. ఓ కుదరదు, ఆ డ్రెస్సు కొత్తది. క్లుప్తంగా చెప్తే ఇదే మొత్తం కదా. కొత్త వాటిని ఇచ్చేయమంటాడనే సంగతి నేను ఆ రోజుల్లో గమనించలేదు. నాకు పనికి రాకుండా పోయిన పాత వస్తువుల్ని ఇతరులకి ఇచ్చేయడానికి సిద్ధపడితే దేవుడు సంతోషించి ఆశీర్వాదాలన్నివ్వడు. ఆయన చివరికి నాతో చెప్పాడు, చూడు, ప్రజలు ఆ చెత్తను తీసుకుని సహాయం చేస్తున్నారు. నువ్వు నిజంగా ఏదైనా ఇవ్వదలిస్తే కొంత విలువ చెల్లించాలి, నీకు అది తెలియాలి. ఒక సారవంతమైన మంచి విత్తనాన్ని భూమిలో నాటి అది విస్తారమైన ఫలితాన్ని ఇస్తుందని ఎదురు చూస్తున్నావంటే నువ్వు ఇచ్చినప్పుడు హృదయంలో తెలియాలి. హూ యేసు. కనుక ఆమెకు డ్రెస్ని ఇవ్వలేదు, సాకులు చెప్పాను, ఇవ్వలేదు. ఒక నెల తర్వాత రూతి ఆయన కోసం ప్రార్థిస్తున్నాను. మొద్దు మొద్దు మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళాను. ఓ దేవా, రూత్యాన్ సహాయం చేస్తుంది. బదులుగా ఏమి ఇవ్వాలి? ఎర్ర డ్రెస్. ఇప్పుడు ఇంకో సాకు చెప్పాను. ఓ దేవా, ఆ డ్రెస్ తోటి జతగా చక్కని ఎర్ర కమ్మల్ని కొనుక్కున్నానే. ప్రభు ఏం చెప్పాడో నాకు గుర్తుంది. ఆయన చెప్పాడు, కావాలంటే వాటిని ఉంచుకో, అది కష్టంగా ఉంటే వాటిని కూడా ఇచ్చే. ఎలాగైనా ఆమెకి ఇచ్చేసి ఉండేదాన్నే. వాటిని ఉంచుకుంటే ఆ కమ్మల్ని వేసుకున్న ప్రతిసారి చెవులకు జల పుట్టించి విసిగించేది. నేను చెప్తున్నాను, ఉంచుకోవద్దన్న వాటిని ఇచ్చేయకుండా అట్టి పెట్టుకున్నామంటే సమస్యలు వస్తాయి. పాత వస్తువులన్నింటినీ ఇచ్చేయమని దేవుడు చెప్తాడనుకుంటే పొరపాటు పడుతున్నారు. అది ఒక పరీక్ష, అది ఒక పరీక్ష. వదలలేని వస్తువు ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే వదిలేయమని, వదలమని, వదలమని దేవుడు చెప్తున్నాడని తెలిస్తే అది మిమ్మల్ని పట్టుకుంటూ తనలోని మోసపు శక్తితో మిమ్మల్ని దారి తప్పిస్తుంది. తాను ఇవ్వమన్న దానికంటే మించి మరింత మొత్తం దేవుడు అడగడని ఎన్నడూ ఆశించవద్దు. పోయినేడు డిసెంబర్లో మునిపెన్నడు మా జీవితంలో మేము ఇవ్వనంత పెద్ద కానుక ఇవ్వమని ఆజ్ఞాపించాడు. దశమ భాగం ఇచ్చాం, కానుకలను ఇచ్చాం, ఇచ్చాం, ఇచ్చాం. నేను అన్నాను, తీర్మానించడానికి దాదాపు ఒక నెల రోజులు తీసుకున్న ఆలోచన మనసులోంచి తొలగకుండా ఉందంటేనే అది దేవుని క్రియ అని గ్రహించండి. తలించినంతనే పనులు చేసేయను. నిజంగా నేను అనుకున్న వెంటనే పనులు చేసేయను, తెలుసా? ఓ కార్నివాల్ అనుకోండి, పహ్ చూడు జీ, మరి పనికి ఎలా వెళ్ళి. దేవుడు ఇలాంటి వెర్రి పనుల్ని చెప్పడు, మీకు నచ్చని పని చేయమంటాడేమో, కానీ మీ ఉద్యోగంలో యజమానితో విశ్వాసంగా ఉండకుండా ఏదైనా మోస పని చేయమని ఎన్నడూ మిమ్మల్ని వేధించడు. కనుక పరిష్కారం ఏమిటంటే ఇదందరూ పాటించాల్సిన వివేచన పరిష్కారం. ఇప్పుడేం చేయాలో సరిగ్గా తెలియకపోతే లేదా అది పెద్ద పని అయితే తలకు మించిన అసాధారణ కార్యమనిపిస్తే విచిత్రంగా ఉంటే వెర్రి పనులు చేయకుండా ఉండండి. సాతాను ఆలోచన పుట్టిస్తాడు. అది దేవుని కార్యమే అని తెలిసేదాకా ఆగాలి మీరు. అది మనసులో నిలిచి ఉంటే నాకు నమ్మకం కుదురుతుంది. ఈ మాటను రెండోసారి వినగానే ఆమెకు డ్రెస్ ఇచ్చే అది దేవుని ఆజ్ఞయే అని ఖచ్చితంగా తెలిసిపోయింది. ఆ కమ్మల విషయం తప్పించుకోగలిగాను, దాని గురించి దేవుడు చెప్పేశాడు. నేను ఆమె యొక్క ఎర్ర డ్రెస్ని ఇచ్చేసా, ఇప్పుడు దాన్ని ధరిస్తుందో లేదో తెలీదు. అయితే ఆమె ఆ ఎర్ర డ్రెస్ని 20 ఏళ్ళు ధరించి తిరిగింది. నిజం చెప్తే అది ఇంకా ఆమె వద్ద ఉందో లేదో ఉంటే అడిగి తీసుకుని అద్దాల పెట్టిలో పెట్టదలిచాను. అద్దాల పెట్టిలో పెట్టి మా ఆఫీస్ గోడకు బిగిస్తే ఎంత ముందుకు వచ్చానో గుర్తుకు తెస్తుంది.
మీరు అంగడికి వెళ్ళి ఏదైనా కొన్నప్పుడు దాన్ని మీకోసమని కొనుక్కోరేమో. అవును, కనుక డబ్బుకు మోసం చేసే గుణం ఉంది, దాంతో అది చెడ్డదైపోదు. డబ్బు ఉపయోగకరమైంది. డబ్బుతో మనం ఎంతోమంది జనాలకు సహాయం చెయ్యగలం, ప్రజల కష్టాలను తగ్గించగలం, దాంతో సువార్తను ప్రకటించగలం. సమాజం డబ్బుతో పనిచేస్తుంది. అందుకే క్రైస్తవులందరూ లోకంలో ఎక్కువ సంపన్నులుగా ఉండాలి. ప్రజలందరూ నిరుపేదలుగా ఉంటే సువార్త ప్రకటించబడుతుందా? సంపదలను గురించి బోధిస్తుంటే సాతాన్ ఇందుకే అడ్డం పడతాడనుకుంటాను. ఎందుకంటే క్రైస్తవులు ధనవంతులు అవడం వానికి నచ్చదు. పాపులు ధనవంతులుగా అవ్వాలంటాడు. దాన్ని చెడుకు ఉపయోగించాలి. అప్పుడు మనం ఏమి లేకుండా పేదలుగా బ్రతుకుతాం. మన పేదరికాన్ని చూసే భ్రమపడిపోయి లోకం లేమిని కోరుతుందనుకుంటా. నేను అది నమ్మను. మనం ఇచ్చే గొప్ప సాక్ష్యం ఏమిటంటే, మీరు విస్తారమైన ఐశ్వర్యాన్ని పొంది మీరు ఎక్కడికి వెళ్ళినా అందరికీ సహాయం చేయడం, అవసరంలో ఉన్న వాళ్లకు సహాయపడుతుంటే వాళ్ళు మీలో ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. మీకు అపకారం చేసిన వాళ్లకు కూడా ప్రేమను చూపించారంటే ఒక ఆత్మను తప్పక సంపాదిస్తారు. ప్రేమను సదా ప్రదర్శిస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళు చెప్తారు, చూడు నాకు అర్థం కాలేదు, మీరు చూపించే ప్రేమతో వాళ్ళ హృదయం కరిగిపోయింది. డబ్బుతోనే కాక వేరే పద్ధతుల్లో కూడా సహాయం చేయవచ్చు. అయితే డబ్బు లోకంలోని అందరికీ అవసరమే. మంచి వస్తువులు అందరికీ ఇష్టం. మార్కు 10వ అధ్యాయం. మార్కు 10:19. 10 ఆజ్ఞలు తెలుసు, నరహత్య, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసగించకు, తల్లి తండ్రుల్ని సన్మానించము. అందుకు అతడు, బోధకుడా, నేను బాల్యం నుండియే వీటిని జాగ్రత్తగా అనుసరిస్తూ నిరంతరం ఆచరిస్తూ ఉన్నాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి చెప్తున్నాడు, నీకొకటి కొదువ, వెళ్ళి నీ ఆస్తుల్ని అమ్మి బీదలకు పంచియము, పరమున నీకు ధనము కలుగును, నీవు నన్ను వెంబడించము. ఆ మాట వినగానే అతడు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కారణం, అతడు ఎక్కువ ధనవంతుడు. ధనం ఉండటం తప్పని వాక్యం చెప్పడం లేదు. డబ్బు నొదలేకపోయాడు అంటుంది. దాన్ని పట్టుకున్నాడు. యేసు తన చుట్టూ చూచి శిష్యులతో చెప్పాడు, తమ ధనాన్ని పట్టుకుని వదలకుండా వెళ్లాడే వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించుట చాలా దుర్లభం. కనుక ధనం ఉండటంలో తప్పేమీ లేదని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. మనం దీన్ని చదివి, సమతుల్యం లేకుండా తీసుకుని మీరు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా జీవించాలని, ఎందుకంటే అది సమస్యలో పడేసే దేవునితో సహవాసాన్ని తెంచేస్తుందని చెప్తారు. చెయ్యొచ్చు, అది అవసరం కాదు. డబ్బును గురించి మరిన్ని ప్రసంగాలను వినడం మంచిది. డబ్బును గురించి బాగా అర్థం చేసుకుని దాని శక్తిని అర్థం చేసుకుని అది ఆశీర్వాదంగా ఉండటమే కాక శాపంగా కూడా ఉంటుందని తెలుసుకోవాలి. ఇలా డబ్బేమీ లేకుండా చేసుకోవడం మంచి విధానం అంటే నేను నమ్మను. అన్నిటినీ మితంగా చేయమని బైబిల్ అంటుంది. డబ్బు మనతో చేయించే మరొక పని ఏమిటో చెప్పమంటారా? అది సర్దుకుని పోవడం. మ్యాన్, కొంచెం కొంచెంగా ప్రజలు సర్దుకుపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. ఆశిస్తున్న పదోన్నతిని పొందడానికోసం ఆఫీసులో తమ నిజాయితీని తగ్గించుకుంటారు. కమన్నా, ఇది నిజమని మీకు తెలుసు. ఇప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్న చాలామంది ఆ స్థానం కోసం రాజీ పడింది తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు సంఖ్యాకాండం 22 తేండి. ఔన్నత్యాన్ని ఆశించి రాజీ పడిన వ్యక్తిని ఇక్కడ మీకు చూపించబోతున్నాను. అతడు తన్ను తానే మోసగించుకుంటూ దానిలో కూరుకుపోయినందున దేవుడు గాడితో మాట్లాడిస్తున్నాడు. ఆ గాడిద ప్రవచిస్తుంది అతడికి. చెప్తున్నాను, మీ కుక్క లేక పిల్లి మీతో మాట్లాడితే వెంటనే మేల్కోండి. పరిస్థితి అంత ఘోరమవుతుంది. ఇక్కడున్న పరిస్థితి గురించి క్లుప్తంగా చెప్పదలిచాను. బాలాకు మోయాబీయులకు రాజు, బిలాము దేవుని ప్రవక్త,
బాలాకు ఇస్రాయేలీలను శపించమని బిలాముకు వార్త పంపించాడు. ఎందుకంటే వారు అధిక సంఖ్యలో దేశమంతా విస్తరించారు. 22:12 చూడండి, లేదా 11 ఇలా ఉంది. చిత్తగించము ఒక జనం ఐగుప్తు నుండి వచ్చి భూమి మొత్తాన్ని కప్పుచున్నారు. నీ వచ్చి వారిని శపించుము. ఒకవేళ నేను వారిని ఎదిరించి యుద్ధము చేసి తోలి వేస్తానేమో. దేవుడు బిలాముకు చెప్పాడు. దేవుడు ఏమైనా చెప్తే ఇంకా దానికి తిరిగే ఉండదు, అవునా? ఎందరికీ తెలుసు, దేవుడు ఒకటి చెప్తే మరొక వైపు ఆయన్ను తిప్పాలని చూడకండి. ఎందుకంటే ఆయన మాటే నిలుస్తుంది. దేవుడు బిలాముకు చెప్పాడు, నీ వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారికి ఆశీర్వాదం ఉంది. ఆ ప్రజలు ఐగుప్తులోంచి వచ్చినప్పుడు దేవుడు దీవించాడు. దీవించబడితే శపించకూడదు. ఇక బిలాము, దేవుని ప్రవక్త ఉదయమున్నే లేచి బాలాకు అధికారులతో చెప్పాడు, మీ దేశానికి వెళ్ళుడి, ఇప్పుడు చూడండి ఏమంటాడో. మీతో వచ్చుటకు యెహోవా సెలవివ్వలేదు. ఆ మాటలో అంతరార్థం ఉంది, నాకిష్టమే, దేవుడు వద్దన్నాడు. అతడి హృదయాలోచన ఏమిటో మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ఇలా చెప్పి ఉండొచ్చు, అలా చేయలేను, నాకు అది ఇష్టం లేదు, నేను ఆ పని చేయను. అతడు అన్నాడు, ఓ చూడు, దేవుడు ఒప్పడు. మోయాబు అధికారులు బాలాకు వద్దకెళ్ళి చెప్పారు, బిలాము మాతో రానొల్లలేదు. బాలాకు అధికారులను పంపాడు. మరి ఎక్కువ ఘనత ఉన్న ఎక్కువ అధికారులు ఇదే ఒత్తిడి చేయడం. చూడండి, ఈ విధంగానే సాతాను మనల్ని తొందర చేస్తాడు. వారు బిలాముతో చెప్పారు, సిప్పోరు పుత్రుడు బాలాకు చెప్పాడు, ప్రార్థిస్తున్నా నా వద్దకు వచ్చుటకు అడ్డం చెప్పకము, నేను నిన్నెక్కువ ఘన పరచెదను. నువ్వు ఏమి చెప్పుదువో అది చేసేదను. అతడన్నాడు, నువ్వొచ్చి వాళ్ళను శపించావంటే నువ్వు ఏమి కొన్నా ఇస్తా? వావ్, సాతాన్ చెప్పలేదా, నా కోసం నువ్వు కొంచెం రాజీ పడితే ఒక్కసారి ఒప్పుకో, నిజానికి అందరూ ఇదే చేస్తున్నారు, ఇదేమీ పెద్ద ఘోర పాపం కాదు, ఈ పని దొరికితే నువ్వు సంపాదించే జీతంతో ప్రజలకు మరింత ఎక్కువ ఇచ్చి సహాయం చేస్తావు. సాతాన్ ఇలాంటి అబద్ధాలే చెప్తాడు. లేదని చెప్పుకోలేకపోతే అప్పుల్నుంచి బయటపడలేము. 4 ముఖ్య సూత్రాలను గుర్తు చేస్తున్నాను, పని, ఇవ్వడం, ఆదా మరియు ఖర్చు. అయితే హద్దుల్లోపల కొందరితో చెప్తాను ఖర్చు చేయొచ్చును కనుక మితిమీరిపోకూడదు అని. నిజానికి నీకు నువ్వు కొన్నిసార్లు కొంత సహాయం చేసుకోవాల్సి వస్తుంది, అయితే మిగతా సమయాల్లో వీల్లేదని చెప్పుకోవాలి. జీవితంలో సమతుల్యాన్ని పాటించాలి. పరిశుద్ధాత్మ నీ సహాయకుడు, నీ పక్కనే నిల్చుని నీకు జ్ఞానాన్ని కలుగు చేయాలని, ఇప్పుడు నువ్వేం చేయాలో చెప్పాలని చూస్తున్నాడు. కొన్నిసార్లు నిన్ను ఒక పని చేయమంటాడు, కొన్నిసార్లు నీకు ఇలా చెప్తాడు, నువ్వు ఆ పని చెయ్యొద్దు. మన విషయంలో ఆయన అవునంటే మనం అవునాలి, ఆయన కాదంటే మనం కాదు అనాలి. ఒకవేళ డబ్బులిచ్చి వాళ్లకు సహాయపడుతున్నారేమో, అయితే వాళ్లకు మీరెంత ఇచ్చినా 2 వారాల తర్వాత అప్పుల్లో ఉంటారు. బహుశా ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చినా ఏమీ ప్రయోజనం ఉండదేమో. వారికి ఇలాంటి వస్తువులు ఇవ్వాలేమో. వీటి సహాయంతో వాళ్ళు మీ డబ్బు ఆశించినంత మంచి స్థితికి వస్తారు. మేమిక్కడ ఆఫీసు నుండి కావలసిన వారికి వస్తువుల్ని పంపిస్తూ ఉంటాం. ఇది నిజంగా సహాయపడుతుందని నమ్ముతా. దైవాశీర్వాదం మీకు ఆనందం లభించనుగాక.